హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, పంచకుట, అమీర్పేట్, సోమాజిగూడతో పాటు ఫిలిం నగర్, షేక్పేట్, మెహదీపట్నంలో భారీ వర్షం పడుతుంది. పలు చోట్ల మోకాల లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ముస్సాపేట్, పంజాగుట్ట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, సోమాజిగూడతో పాటు ఫిలిం నగర్, షేక్పేట్, మెహదీపట్నం భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల మోకాల లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. ఇక మరోవైపు రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ముస్సాపేట్, పంజాగుట్ట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరమంతా తడిసి ముద్దైంది. రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. చిన్న చిన్న వీధులలో వర్షపు నీరు ఏరులై ప్రవహించింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. డిఆర్ఎఫ్ సిబ్బంది స్పందించి నగర రోడ్ల మీద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ రోడ్లన్నీ చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కురిసిన వర్షానికైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తూ ఉంది. అయితే ఇంకా ట్రాఫిక్ సమస్యలు, ఈరోజు రాఖీ పౌర్ణమి అయినందువలన పెద్దగా వాహనాలు బయట లేనప్పటికీ కూడా ఒకటి రెండు వాహనాలు అయితే వెళ్తూ ఉన్నాయి. అయితే అవి కూడా ఒక ఈ వర్షం మధ్యలోనైతే ఆగిపోయే పరిస్థితి అయితే చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఈ రోడ్లను చూసుకొని నెమ్మదిగానైతే వాహనదారులు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. డ్రైనేజ్ వాటర్ కూడా ఇలాగే రెయిన్ వాటర్తో కలిసి ప్రవహిస్తున్నట్లుగానైతే మనం చూస్తూనే ఉన్నాం. అయితే చూస్తున్నట్లుగానైతే ట్రాఫిక్ సమస్యలు అదిగా లేనప్పటికీ కూడా చిన్న చిన్న గల్లీలలో వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లన్నీ ఒకే వైపుగా రావడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాటర్ మధ్యలో నుండి అయితే ఆ వాహనాలు అనేది రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నీళ్ళు అనేవి డ్రైనేజ్ వాటర్ మరియు వర్షపు నీరు కూడా ఒకే వైపుగా ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలలో నీళ్లు అయితే చాలా వరకు జలమయం అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకైతే జీహెచ్ఎంసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే వెంటనే వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లోనైతే నీరు అలాగే నిలిచిపోయి ఉండడం ఫ్లైఓవర్స్ దగ్గర కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్ల దగ్గర కానీ అలాగే నీరంతా నిలిచిపోయి ఉంటుంది. అయితే ఈ వర్షం కురిసిన తర్వాత కూడా అక్కడ క్లియర్ చేయబోతున్నట్లుగానైతే జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోనైతే హెవీగా వర్షం కురుస్తుందని, తర్వాత ఇక్కడ రోడ్లన్నీ ఇలాగే మొత్తం నీరంతా ఒకే దగ్గరికి చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తోందని అయితే వాహనదారులు తెలియజేయడం జరిగింది. అయితే వారికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒకవైపుగా వాహనాలు వెళ్లే విధంగానైతే చూస్తున్నారు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే అక్కడ ఫ్లైఓవర్స్ కింద వాహనాలు నిలిపివేసి చాలా మంది వర్షం తగ్గిన తర్వాత వెళ్లే విధంగానైతే ట్రాఫిక్ సిబ్బంది కూడా అక్కడ ప్రోత్సహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే అదేవిధంగా ఫ్లైఓవర్స్ లో కూడా ఇలాగే ఉందని, కాసేపు వర్షం ఆగిన తర్వాత ప్రయాణిస్తే చాలా వరకు బెటర్ అని చెప్పి జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా తెలియజేస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ.